అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఈరోజు భారత్ బంద్ తెలంగాణలో ఎస్పెషల్లీ ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. ముందుగా ఈ పింకీ బానిసలకి, పింకీ కార్యకర్తలకి నా తరపున ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మీరంటే ఏంటో జనాలకి నిజస్వరూపాలు, మీ నిజస్వరూపాలు మీరే చూయించుకున్నందుకు. మొన్నటి దాకా జీహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు బీజేపీ గెలిస్తే బంధులు అరాచకాలు జరుగుతాయని రోడ్లెక్కి రోడ్ షోలలో చెప్పింది చిన్నదొర. ఇప్పుడు ఎవరు చేపిస్తున్నారు విధ్వంసాలు బంధులు? ధర్నా చౌక్నే ఎత్తేశారు హైదరాబాద్ లో. అంటే తెలంగాణ ప్రజలకి కనీసం ధర్నా చేసుకునే అవకాశమే లాగేసుకున్న ఈ ప్రభుత్వం ఈ రోజున రోడ్లెక్కి భారత్ బంద్ చేసింది. జనాలకేమైనా ఈ ప్రభుత్వం నచ్చట్లేదు, వాళ్ళు చేసే పనులు నచ్చట్లేదు అని చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. అది కూడా మీరు లాగేసుకుని మీరు మాత్రం ఈ రోజు అరాచకం సృష్టించారు. ఏంటి చేసిందేమో రైతుల కోసం అంటారు ఈ బంద్, కానీ నాకైతే ఒక్క రైతు కూడా కనపడలే. మీకు కనపడ్డారా? ఎక్కడ చూసినా ఖద్దరు చొక్కాలు, గులాబీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కండువాలు, రోడ్డు మీద దుమ్ము ఎక్కడ అంటుద్దో అని కార్పెట్లు వేసుకుని మరీ కూర్చున్నారు. కొన్ని చోట్ల అయితే హాయిగా చైర్లలో కూర్చున్నారు. రోడ్ల మీద కూర్చొని జనాలందరూ కూడా ఆఫీసులకి వెళ్లే టైంలో వాళ్ళని బ్లాక్ చేసేసి రాస్తా రోకోలు చేసి రోడ్డు మీద కూర్చుని ఏం చేస్తున్నారు? బిర్యానీలు తినుకుంటూ కూర్చున్నారా రోడ్లు బ్లాక్ చేసుకుంటా? ఇన్ని రోజులు చిన్నదొర మీద కొద్దిగా రెస్పెక్ట్ ఉండేది. ఏదో ఒక మూలన వేరే దేశంలో పోయి చదువుకుని వచ్చిండు, పని చేసుకుని వచ్చిండు, ఎంత కాదన్నా కొంచెం సెన్స్ ఉంటుంది ఈ మనిషిలో అనుకున్నా. టుడే యూ ప్రూవ్డ్ మీ రాంగ్. ఇంత సెన్స్లెస్ గా అధికార దాహంతో జీహెచ్ఎంసీలో ఓడిపోయారని కడుపు మంటతో తెలంగాణ ప్రజల మీద ఇంత కక్ష సాధింప. ఇది తెలంగాణనా వెస్ట్ బెంగాలా? సరే, పింకీ కార్యకర్తలంటే పాలేరుల్లా బానిసలుగా ఎప్పుడో మారారు కాబట్టి తూచా తప్పకుండా చిన్నదొర మాట విన్నారు, అరాచకం చేశారు అనుకుందాం. వాట్ అబౌట్ పోలీస్? పోలీసులు పబ్లిక్ సర్వెంట్సా, ప్రభుత్వ కార్యకర్తలా? వేరే పార్టీ వాళ్ళు కేవలం బంద్ అనే మాట అంటే చాలు హౌస్ అరెస్ట్ చేసేసి ఎక్కడి వాళ్ళని అక్కడే ఆపే పోలీసులు. ఒక మినిస్టరే రాస్తా రోకోలు చేయండి అని ఓపెన్ గా చెప్పినా కూడా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? ఒక్కో ప్లేస్ లో ఒక్కో ఇన్ఛార్జ్ అని ఆ ధర్నాకి ఇన్ఛార్జ్లు పెట్టే స్థాయికి వెళ్లి ఆ లిస్ట్ రిలీజ్ చేశారు. అయినా యూ డిడ్ నథింగ్. అసలు ఏం చేయలేదు పోలీసులు? ఆర్ యు నాట్ పబ్లిక్ సర్వెంట్స్? మీ జీతాలు మా ట్యాక్స్ల నుండే కదా వచ్చేది, మీరు ప్రజలను కదా కాపాడాలి. మీద ఇంకా ప్రజలకి ఎలా నమ్మకం ఉంటుందో చెప్పండి. పోలీసుల ముందే జనాలని బెదిరించారు, కొట్టారు, కార్ టైర్లలో గాలి తీసేశారు, రైల్వే ట్రాక్ మీద ట్రైన్లను ఆపారు, ఆ పాల ట్రేలు వస్తువులు పగలగొట్టి బయటపడేశారు చిన్న చిన్న షాపుల్లో. ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, హూ ఇస్ ఎ పాకిస్తానీ లవ్వర్, ఆయన పోలీసుల ముందే ప్రశ్నిస్తున్న ఒక ఆయన్ని నెట్టేస్తాడా? డొబ్బేశాడు. ఒక మహిళ అడిగింది 11 గంటలకి కదా బంద్ స్టార్ట్, ఎందుకు మమ్మల్ని ఇప్పుడే ఆఫీసులకు వెళ్లకుండా ఆపుతున్నారని. మీ దగ్గర సమాధానం ఉందా? కనీసం అది అన్న అడ్డుకోగలిగారా పోలీసులు? ఇంకో దగ్గర మేము బంద్ చెయ్యము అన్న వాళ్ళనేమో రాళ్ళేసి కొట్టారు. ఆల్రెడీ కరోనా లాక్డౌన్ వల్ల కష్టాల్లో ఉన్న ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు షాపులు పెట్టుకుని వస్తువులు అమ్ముకుంటుంటే దౌర్జన్యం చేస్తారా, పగలు కొడతారా? కొన్ని చోట్ల అయితే పోలీసులే తీసేస్తున్నారు సామాన్లు మీరు షాపులు బంద్ చేసుకోండి. ఇస్ దిస్ హౌ యు ప్రొటెక్ట్ పబ్లిక్? ఇస్ దిస్ వాట్ యు కాల్ డెమోక్రసీ? చట్టం అధికార పక్షానికి చుట్టమా? అసలు ఈ రోజున ఎంతమంది పోలీసులు అరెస్ట్ చేశారు ఈ తప్పు చేసిన వాళ్ళందరినీ? ఎంతమంది వాళ్ళని గృహ నిర్బంధంలో పెట్టారు? ఎంతమంది మీద కేసులు పెట్టారు? రిలీజ్ చేయండి మీరు ఒక డాక్యుమెంట్. ఇంత చేస్తున్నా లిక్కర్ షాపులు ఎందుకు బంద్ చేయలే? ఎప్పుడు లేనిది ఈరోజు ఫుల్ సేల్స్ అంట, ఎవరు కొన్నారో అంతగానం మరి నేనైతే మీకు చెప్పక్కర్లేదు. అయినా ఇది ప్రజల తప్పు, ఇలాంటి గూండాలా మనల్ని పాలించేది? వీళ్ళనా ప్రజలు ఎన్నుకున్నది? బంద్ అంటే స్వచ్ఛందంగా జనాలు బయటికి రావాలి. అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం రైతుల మీద సవితి తల్లి ప్రేమ కురిపిస్తుందని చెప్పి. అమ్మ అన్నం పెట్టదు, అడుక్కు తినానివ్వదు అన్నట్టుంది వీళ్ళ తీరు. వీళ్ళు రైతుల గోడు వినరు. పైనుండి కేంద్ర ప్రభుత్వం రైతులకి ఉన్న సంఖ్యలను తీసేసే ప్రయత్నం చేస్తుంటే అమ్మ మీరెవరు వాళ్ళ సంఖ్యలు తీయడానికి? వాళ్ళు బందీలుగానే ఉండాలని ధర్నాలు చేస్తున్నారా? సభాష్, కన్నతల్లికి అన్నం పెట్టినోడు పిన్నతల్లికి బంగారు గదులు చేయిస్తా అన్నాడట, అట్లుంది దొరల పద్ధతి. ఫస్ట్ తెలంగాణ రైతుల కోసం రోడ్లు ఎక్కండి,
పెద్ద దొరని చిన్న దొరని అడగండి. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 5వ స్థానంలో తెలంగాణ. మొన్నటికి మొన్న వరదలొచ్చి పంటలు మునిగిపోయి రైతు ఏడుస్తుంటే రైతు గోస పట్టించుకునే నాదురే లేడు. సన్నబొడ్లేస్తేనే రైతు బంధు వస్తది అని రైతుల్ని బ్లాక్మెయిల్ చేసి ఆ వడ్లే ఇస్త్రి. సన్నబొడ్లు పండించాలంటే పురుగు ఎక్కువ, ఖర్చు ఎక్కువ, వచ్చే లాభం తక్కువ. అయినా దొర మాట విని రైతులు పండిస్తరి. ఏం చేసిండు? కొనుక్కుంటలేడు సరికదా, పట్టించుకునే దిక్కు లేదు. చక్కగా రైతు బంధు ఇస్తలేరు, రైతుల పింఛన్ దేవుడెరిగింకా, ఆ ఉచిత ఎరువులేడిపాయే. రైతులని సంకెళ్లు వేసి తీసుకెళ్లినప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది తెలంగాణలో? మక్కలు కొననే కొనం, మద్దతు ధర ఇచ్చుడే సాధ్యం కాదు అన్న నాడు ఏరి ఎమ్మెల్యేలు లీడర్లు. వీటన్నిటికీ కడుపు రగిలి ఇక్కడ తెలంగాణ రైతులు కదా చేయాలి తెలంగాణ బంద్. కాని నిజంగా రైతు భారత్ బంద్, తెలంగాణ బంద్ చేసే స్థాయికి ఎదిగాడా? అడుగడుగున ప్రభుత్వం దళారులు మోసం చేస్తుంటే చేతగాక ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఇప్పుడున్న రైతు చట్టాలు సరైనవే, రైతులకి మంచి చేసేవే అయితే మరి రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఎందుకున్నారు? అసలు ఈ రోజున ప్రభుత్వం బంద్ అనే పేరుతో రచ్చ చేయకుండా ఆ రైతుల దగ్గరికి వెళ్లి ఇదే ఇన్ఛార్జ్లు ఎవరైతే మీరు సెటప్ చేశారో అలా రైతుల దగ్గర ఒక్కొక్క ఇన్ఛార్జ్ని పెట్టి వాళ్ళ సన్నోడ్లు అమ్మడానికి మీరు గనక సాయం చేస్తుంటే నేనే మీకు చేతులెత్తి నమస్కరించేదాన్ని, ఎంత మంచి పని చేశారు అని చెప్పి. అసలు ఇవాళ బంద్ల కూర్చుని ఎవడన్నా చదివిండా ఈ బిల్లుని? లే, ఒక్కడికి తెలియదు, అడిగితే దొర పిలిచిండు బానిసలు వీళ్ళు. నీ కాల్మొక్త బాంచనని వచ్చిర్రు అంతనే. నిస్సిగ్గుగా కాంగ్రెస్ కమ్యూనిస్టుల పాట పాడుతున్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టు ఏదైనా వ్యతిరేకించారు అంటే అది పక్కా దేశానికి మంచి చేసే బిల్లు. సింపుల్, ఎందుకంటే పూర్వం వాళ్ళు వ్యతిరేకించినవన్నీ అవే కాబట్టి. అలాంటి దేశ ద్రోహులతో చేతులు కలిపి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు దిగజారిపోయింది. అయినా కాంగ్రెస్లోనే ఉన్నమాలు నేర్చుకునే దొరలు అదే కోవకు చెందుతారు. ఎందుకు చెందారు చెప్పండి? అదే కోవకు చెందినారని ఈరోజు మరొకసారి నిరూపితమైంది కూడా. ఫస్ట్ తెలంగాణలో అందరూ తెలంగాణ బంద్ చేయండి, జనాలని అడగకుండా పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్స్ ఆపేసి ఎల్ఆర్ఎస్ అనే చట్టం తీసుకొచ్చి ఆ జనాల మీద బండ పాడేసి ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తున్నారు వీళ్ళందరూ వచ్చి. బట్ ఈ రోజున వీళ్ళు చేసిన అరాచకాన్ని మీ మతిమరుపుతో మర్చిపోవద్దు. అన్నిటికీ కలిపి వడ్డీతో సహా 2023లో ఇద్దాం ఈ కల్వకుంట్ల దుకాణం బంద్ చేపిద్దాం. భారత్ మాతాకి జై, జై హింద్.